నమస్తే. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ నిజాల్ని ఉన్నదున్నట్లుగా చెప్పేటటువంటి వీడియో. ఉత్తరాఖండ్లో ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించిన ఒక సిరీస్ ఇది. సో దీంట్లో మొదటి భాగం ఇది, ఆశ్రయించు ఆక్రమించు. అది ఎలాంటి స్థలమైనా సరే ముందు ఆశ్రయించాలి, తరువాత ఆక్రమించాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే భూములని ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్న కేసులో ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు అలాగే సుప్రీంకోర్టుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఇప్పుడు ఒక సమస్యగా మారాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు ఏమో రైల్వే భూముల్ని ఆక్రమించుకున్న వారిని వెంటనే ఖాళీ చేయమని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాత్రం రైల్వే భూములు ఆక్రమించుకోవడం తప్పు అంటూనే బాధితుల వైపు మానవతా దృక్పథంతో ఆలోచించండి అంటూ తీర్పిచ్చింది. అంటే ప్రభుత్వ భూమైనా సరే ప్రైవేటు వ్యక్తుల భూములైనా సరే ఆక్రమించుకున్న వారి పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నమాట, అకార్డింగ్ టు సుప్రీంకోర్టు. ఇలా అయితే లక్షల్లో వివిధ కోర్టుల్లో ఉన్న భూ వివాద కేసులని కూడా ఇదే మానవతా దృక్పథంతో చూడండి అంటూ ఏకపక్షంగా ఒకే తీర్పు అన్ని కేసులకు ఇస్తే సరిపోతుంది కదా. న్యాయస్థానాలకి కూడా పనిభారం ఉండదు. అప్పుడు వేసవి, వర్షాకాల, శీతాకాల సెలవులు తీసుకోవచ్చు ఘనత వహించినటువంటి న్యాయమూర్తులు. ఇలా అంటే రే నువ్వు లాయర్లనే అంటావా అంటారు. ఏం మీరు మాత్రం మనుషులు కాదా అని నేనంటాను. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూమి ఆక్రమణ కేసు గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి. హల్ద్వానీ రైల్వే స్టేషన్ని ఆనుకుని ఉన్నటువంటి రైల్వే భూముల్ని ఆక్రమించుకుని దాదాపుగా 4,000 ఇళ్ళు కట్టారు ఆక్రమణదారులు. వీళ్ళందరూ కూడా ముస్లిమ్స్. ఈ హల్ద్వానీ రైల్వే స్టేషన్ పక్కన గౌలా అనే నది ప్రవహిస్తూ ఉంది. 2013 రవిశంకర్ జోషి అనే వ్యక్తి ఉత్తరాఖండ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రవిశంకర్ జోషి తన రిట్ పిటిషన్లో హల్ద్వానీలో గల ఈ గౌలా నది పరివాహక ప్రాంతం అంతా కూడా అక్రమ ఇసుక తవ్వకాలతో తన ఉనికిని కోల్పోతున్నది కనుక వెంటనే చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని కోరాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో గౌలా నది అక్రమ ఇసుక తవ్వకాలతో హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూములను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్నటువంటి వారికి ప్రధాన పాత్ర ఉన్నట్లుగా వెల్లడైంది. దాంతో హైకోర్టు ఇండియన్ రైల్వేస్ని కూడా ఒక పార్టీని చేసింది ఈ కేసులో. ఇండియన్ రైల్వేస్ హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూముల్ని ఆక్రమించుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, అయినా కూడా ప్రతిస్పందించడం లేదు అని చెప్పి తెలిపింది హైకోర్టుకి. చివరికి 2016 హైకోర్టు హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళని ఖాళీ చేయమని ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఆక్రమణదారులు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. 2017 సుప్రీంకోర్టు బాధితుల ఆందోళనల్ని పరిగణలోకి తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇక్కడ బాధితులు ఎవరబ్బా? ఎవరెవరిని బాధ పెట్టారు? రైల్వే భూముల్ని ఆక్రమించుకుని అక్రమంగా ఇళ్ళు కట్టుకున్న వారు బాధితుల నేరస్తుల. డిసెంబర్ 2022 ఉత్తరాఖండ్ హైకోర్టు 176 పేజీల రూలింగ్ ఇస్తూ హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూమి ఆక్రమణదారులని ఖాళీ చేయమని చెప్పింది. రాజకీయ రక్షణ ఉన్న ఆక్రమణదారులు యథేచ్ఛగా రైల్వే భూముల్ని ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారు. తమ ఓటు బ్యాంకు కోసం ఎంతవరకైనా వెళ్లే రాజకీయ నేతలు ఉన్నంత వరకు ఇవి ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి అని హైకోర్టు ఏకంగా పేర్కొంది. విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడం. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వారి తరపున రివ్యూ పిటిషన్ వేయడం అంటే ప్రభుత్వ భూముల్ని ఎవరైనా ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకోవచ్చు అనే భరోసా ఇస్తున్నట్లుగానే ఉంది కదా. హైకోర్టు వ్యాఖ్యలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ రివ్యూ చేయమని రాష్ట్ర ప్రభుత్వం అడగడం విచిత్రమేమీ కాదు. కానీ దాదాపుగా 50,000 ఓట్లు పోతాయనే భయం. రివ్యూ పిటిషన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇలా హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూముల ఆక్రమణ కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు మళ్ళీ హైకోర్టుకు తిరగడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 9 ఏళ్ళు. రైల్వే ఆస్తుల విషయంలోనే ఇంత జరిగితే ఇక మామూలు వ్యక్తుల విషయం మాటేమిటి చెప్పండి. హైకోర్టు ఆగ్రహంతో 7 రోజుల్లో నివాసాలని ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ మరీ 7 రోజుల సమయమా అని వాపోతూ ఉన్నారు కొంతమంది. గత 9 ఏళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తున్నంతసేపు ఏం పర్వాలేదు, మేమున్నాం మీకు అని, ఏమీ కాదు అని భరోసా ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల మాట నమ్మినందుకు ఇప్పుడు వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకోవాలి. ఇందుకీ హల్ద్వానీలో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు? ముస్లింలు అన్నాం కాబట్టి ముస్లింలు అనగానే మొత్తం మన భారతదేశపు వారే అనుకోవద్దు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు.
రైల్వే భూములు రైల్వేకి చెందినవే అని నిర్ధారించడానికి కోర్టులకు 9 ఏళ్లు పట్టింది. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఇక్కడ కాంగ్రెస్ మార్క్ ఓటు బ్యాంకు రాజకీయం గురించి కూడా మాట్లాడుకోవాలి. నియోజకవర్గంలో ఒకసారి గెలిచి రెండోసారి ఓడిపోతున్నాడా? అయితే కనీసం 40,000 ఓట్లు ఖచ్చితంగా పడేలా ఒక ప్రణాళిక ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తా చూడండి. ముందు ఒక కుటుంబాన్ని రైల్వే భూమిలో చిన్న గుడిసె వేసుకోవడానికి అనుమతి ఇస్తాడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆ కుటుంబం స్థానికులకు చెందిన వాళ్ళే ఉంటారు ముందు. తరువాత మెల్లగా ఇంకో 2 కుటుంబాలని తీసుకువస్తాడు మొదటి గుడిసె కట్టుకున్నవాడు. ఖచ్చితంగా వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మెల్లగా మరో 10 కుటుంబాలు అక్కడికి చిన్న చిన్న ప్లాస్టిక్ టెంట్లు వేసుకుని వస్తారు. వీళ్ళందరికీ కూడా ఓటర్ కార్డులను ఇప్పిస్తాడు సదరు ఎమ్మెల్యే. మెల్లగా ఆ ప్రాంతం చిన్నపాటి మురికివాడగా మారిపోతుంది. ఒక్కో కుటుంబం 10 మందిని కనాలి. అలా పుట్టిన వాళ్ళకి 18 ఏళ్ళు రాగానే అందరికీ ఓటర్ కార్డులు రేషన్ కార్డులు ఇప్పిస్తాడు సదరు ఎమ్మెల్యే. 20 ఏళ్లలో ఒకసారి గెలిచి ఇంకోసారి ఓడిపోయినా సరే వీళ్ళ బాగోగులు ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే చూసుకుంటూ వస్తాడు. ఒకసారి 40,000 ఓట్లు అయ్యాయా ఇక ఎమ్మెల్యే ఓడిపోవడం అంటూ జరగదు. ఎవరన్నా రెవెన్యూ అధికారులు కానీ రైల్వే అధికారులు కానీ వచ్చి ఖాళీ చేయమని చెప్పి అడిగితే వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ. ఆ ఎమ్మెల్యేకి కూడా కావాల్సింది అదే. వీళ్ళకి అధికారులు ఖాళీ చేయిస్తారనే భయం ఎప్పుడూ ఉండాలి. వాళ్ళకి భయం ఉంటుంది, ఓట్లు వేస్తూ ఉంటారు. హల్ద్వానీ రైల్వే స్టేషన్ భూముల విషయంలో జరిగింది ఇలాగే. 2007లో భూములు ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకున్నారు స్థానిక ఎమ్మెల్యే. గౌల నది నుంచి అక్రమ ఇసుక తవ్వకాలు వీళ్ల చేత చేయిస్తూ వచ్చాడు. నది పక్కనే హల్ద్వానీ రైల్వే స్టేషన్, అక్కడ వీళ్ల నివాసాలు ఉన్నాయి కాబట్టి రాత్రిళ్ళు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతూ వచ్చాయి. వీళ్ళకి నివాసాలతో పాటుగా రేషన్ ఫ్రీగా వస్తోంది. రాత్రిళ్ళు ఎమ్మెల్యే ఇచ్చేటటువంటి ఇసుక తవ్వకాల కూలీ కూడా అదనంగా వస్తోంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, మళ్ళీ అక్కడి నుంచి హైకోర్టుకి ఇలా 9 ఏళ్ల పాటు అడ్వకేట్ ఖర్చులు ఎవరు భరించారు వీళ్ళ తరఫున? జస్ట్ హైకోర్టులో వకాలత్తు వేయాలంటే కనీసం 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒకసారికి. సుప్రీంకోర్టులో అయితే అది 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఇలా 1,00,000,000 రూపాయలు ఎవరు వీళ్ల మీద ఖర్చు పెట్టారనేది ఈ 9 సంవత్సరాలు. రైల్వే భూముల్ని ఆక్రమించి ఇల్లు కట్టుకోవడమే కాక హైకోర్టు ఖాళీ చేయాల్సిందే అని తీర్పు ఇవ్వగానే ముస్లిం కార్డు బయటకు తీసేస్తున్నారు. ముస్లిం బాధితులు అంటూ ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా కోడే కూస్తోంది. 2007 నుంచి అసలు ఏ మీడియా కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, గుర్తింపు కార్డులు అసలు వేనా నకిలీవేనా అని అడిగారా? అంతెందుకు? అసలు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు భారత పౌరుడు కారు అనే విషయం కోర్టులో ఎందుకు చెప్పలేదు? ఎక్కడికక్కడ అసలు విషయాన్ని దాచేసి కేవలం ముస్లిమ్స్ మీద అన్యాయం జరుగుతోంది, ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతోంది అనే ప్రచారం చేయడంలో అందరూ పోటీ పడుతూ ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఉంటున్నాం కాబట్టి మా గుర్తింపు అడగకుండా వేరే చోట మాకు భూములు ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి తలా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. రేపో మాపో ఇస్తారు కూడా, ఎందుకంటే కనీసం అవి 40,000 ఓట్ల బ్యాంక్. ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ నిజాముద్దీన్ రైల్వే భూములు, కలకత్తా, ముంబై ఇలా దేశవ్యాప్తంగా రైల్వే భూములు ఆక్రమణలో ఉన్నాయి కనీసం 30 ఏళ్ల నుండి. అన్ని చోట్ల ఒకే రీతిలో జరిగాయి ఎమ్మెల్యేల సహకారంతో. ఈ వీడియోకు కొనసాగింపుగా మరో వీడియో ఉంటుంది, అందులో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.